హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్యు. సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన గాలోడు సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. 3 రోజుల్లో ఈ సినిమా 4 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే 3వ రోజు అంటే ఆదివారం కలెక్షన్లు బాగా పెరిగాయట. శుక్రవారం విడుదలైన చిన్న సినిమాలన్నింటిలో గాలోడు వీకెండ్ నెంబర్ 1 గ్రాసర్గా నిలవడం విశేషం. బాక్సాఫీస్ వద్ద గాలోడు ఇదే ఊపు కొనసాగిస్తే మరొక్క రోజులో బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడం ఖాయం. జబర్దస్త్ కమెడియన్గా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్కు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. టీవీలో సుడిగాలి సుధీర్ ఏ షో చేసినా ఆయన అభిమానులు విపరీతంగా ఆదరిస్తారు. అయితే సినిమాల విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు సరైన విజయాన్ని అందుకోలేదు. ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా సాఫ్ట్వేర్ సుధీర్ అంతంత మాత్రంగానే ఆడింది. ఇక 2వ సినిమా వాంటెడ్ పండుగాడు అయితే డిజాస్టర్ అయింది. ఈ 2 సినిమాలను సుధీర్ ఫ్యాన్ బేస్ కాపాడలేకపోయింది. కానీ 3వ సినిమా గాలోడు మాత్రం నిలబడింది. గాలోడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ స్థాయి రెస్పాన్స్ను బహుశా సుధీర్ కూడా ఊహించి ఉండరు. ఈ సినిమా తొలి రోజు 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చిన్న హీరోల సినిమాల కంటే సుధీర్ గాలోడు ఓపెనింగ్ డే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఈ సినిమాకు ఆంధ్ర ఏరియాలో అత్యధికంగా వసూలు వచ్చాయి. తొలి రోజుతో పోలిస్తే 2వ రోజు శనివారం కాస్త కలెక్షన్ తగ్గినా ఆదివారం మళ్లీ పుంజుకున్నాయి. శనివారం 1 కోటి రూపాయలకు దగ్గరగా గ్రాస్ వసూలు చేసిన గాలోడు ఆదివారం 1.5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద 3 రోజుల్లో సుమారు 4 కోట్ల రూపాయల వరకు గాలోడు గ్రాస్ రాబట్టిందని టాక్. శుక్రవారం విడుదలైన చిన్న సినిమాల్లో గాలోడు వీకెండ్ నెంబర్ 1 గ్రాసర్గా నిలిచిందట. సోమవారం గాలోడు బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి లాభాల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. గాలోడుతో హీరోగా సుడిగాలి సుధీర్ ఓ మెట్టు పైకెక్కారు. మాస్ ఆడియన్స్లో తనకు తాను స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పరచుకున్నారు. అయితే సుధీర్ కెరీర్ ఎదుగుదల భవిష్యత్తులో ఆయన ఎంపిక చేసుకునే కథలపై ఆధారపడి ఉంటుంది. నిజానికి గాలోడు రొటీన్ కమర్షియల్ సినిమా అని, కొత్తదనం ఏమీ లేదని కొందరు అంటున్నారు. సుధీర్కున్న ఇమేజ్ కారణంగా సినిమా ఆడుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి రొటీన్ కథలు కాకుండా వైవిధ్యమైన స్క్రిప్ట్లు సుధీర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా అయితేనే హీరోగా సుధీర్ ఇంకా ఎదిగే అవకాశం ఉంటుంది. కాగా గాలోడు సినిమాలో సుధీర్ సరసన గెహనా సిప్పి హీరోయిన్గా నటించారు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో సుడిగాలి సుధీర్ని హీరోగా పరిచయం చేసిన దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల గాలోడు సినిమా కూడా తెరకెక్కించారు. ఈ సినిమాకు సైతం దర్శకుడు నిర్మాత ఆయనే. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చి ఈ సినిమాకు సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.